సార్ బీజేపీది మీరు అన్నట్టుగా ఏంటంటే ఢిల్లీలో ఒక రాజకీయం, గల్లీలో ఒక రాజకీయం. బీజేపీ అనేది రాయలసీమలో ఒక రాజకీయం, ఆంధ్రాలో ఒక రాజకీయం, ఉత్తరాంధ్రలో ఒక రాజకీయం. బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రాజకీయం, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఒక రాజకీయం. ఇన్ని రాజకీయాలు వాళ్ళ దగ్గర క్యాడర్ లేదు, కానీ ఆ ఉన్న నాయకుల్లో మాత్రం రకరకాల గ్రూపులు ఉన్నాయని మాత్రం చెప్పచ్చు. సో వాళ్ళు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రైతులకి న్యాయం జరగాలి, ఎస్ ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే గడిచిన ప్రభుత్వం హామీ ఇచ్చిందో, వాళ్ళు ఆ హామీల ప్రకారం ఏదైతే వాళ్ళు ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో, ఆ హామీలు మీరు అన్నట్టుగా నెరవేర్చకపోతే మీరు వెళ్ళి రైతుల దగ్గర పోరాటం చేయాలి. మేము 10 సంవత్సరాల కావాలి, 15 సంవత్సరాలు జీవన వృత్తి, 2,500 రైతు కూలీలకు 5,000 రూపాయలు జీవన వృత్తి, డెవలప్ చేసే ఫ్లాట్లు, ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మేమైతే 9 నగరాలని గ్రాఫిక్స్ లో చూపించట్లేదు తప్ప ఒరిజినల్ రాజధాని పెడుతున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు వాళ్ళకి, మేము ఒరిజినల్ రాజధాని చూపిస్తున్నాం. ఒరిజినల్ గా ఒరిజినల్ రాజధాని అంటే ఎలా ఉండద్ది అనేది అఫీషియల్ గా అమరావతిని ఈరోజు గుర్తించింది మేము. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గుర్తించారు? అమరావతిని ఎక్కడ ఎక్కడైనా గుర్తించి ఏమైనా అమరావతికి ఏమైనా తెచ్చారో చెప్పండి. అమరావతిని గ్రామ పంచాయతీగా ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీగా దాన్ని మేము తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ఇంకా అమరావతి మీద ఆయనకి ఎక్కడ చిత్తశుద్ధి? అఫీషియల్ రాజముద్ర వచ్చింది ఈరోజు అమరావతి ఒక రాజధాని అని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజముద్ర వచ్చింది అమరావతి రాజధాని అని ఆయన గ్రాఫిక్స్ లో చూపించాడు అంతా. మేము ఒరిజినల్ గా ఈరోజు అఫీషియల్ గా ఆన్ ద రికార్డ్ గా ఈరోజు ఎవరైనా చర్చించుకునేటప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి వికీపీడియా కొట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒక రాజధాని వస్తుంది, విశాఖపట్నం వస్తుంది, అలా విధంగా కర్నూలు వస్తుంది. మూడు రాజధానులు మీకు కనపడతా ఉంటాయి. మేము అఫీషియల్ గా మేము రాజధాని డిక్ చేస్తే వాళ్ళు గ్రాఫిక్స్ లో చూపించి ఇంకా మేము రైతుల తరపున పోరాడతామంటే, మీరు రైతుల దగ్గర భూములు లాక్కొని మీరు ఈరోజు పోరాడతామంటే సిగ్గెట్ లైట్ లేదు మాట్లాడటానికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.